చూడరా కనపడలేదండి, అంతా వచ్చాం. ఆ రాస్కల్ నాకు కనిపించాడు, వాడిని చంపేస్తాను. నేనేది చేయలేదండి. తప్పించుకోవడానికి దాక్కున్నాను, క్షమించండి. వాళ్ళు ఎందుకు తరుగుతున్నారు? ఊరికే, నేనే తప్పు చేయలేదు. నన్ను రక్షించినందుకు థ్యాంక్స్. వస్తానండి. అయ్యో, అమ్మగారు వచ్చారు. అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? షికారుక లేక స్నేహితులేంటిగా? సినిమాకి వెళ్ళి ఉండొచ్చు. పిక్చర్ కామెడీ అయ్యి ఉంటుంది, అందుకే మొహంలో ట్రాజెడీ. అమ్మాయి గారు మూడ్ లో లేనట్టున్నారు. ఏం తెలుసుకుంది? సర్కారు వెళ్ళాలన్నా పక్కన సరసుడు ఉండాలండి. 24 గంటలు మీ సేవ కోసం రెడీగా ఉంటాను. ఆ పిచ్చి కుక్కలు ఇంట్లోకి రాకముందే గేటుకి తాళం వేయవే. పిచ్చి కుక్క నిన్నే అందిరా. నిన్నేరా? ఎందుకలా అమ్మగారు కోపం తెప్పిస్తారు? చూస్తున్నాగా, మీ అమ్మగారికి తిరుగుళ్ళు ఎక్కువవుతున్నాయి. కేవలం నీ మీద నాకున్న అభిమానం వల్లనే ఆవిడ నేను చెచ్చకుండా ఊరుకున్నా. అలాగా కళ్యాణి స్వాహా. కోసం కాళ్ళరగేటి తిరిగాను, పస్తులున్నాను, ఒంటి మీద స్పృహ లేకుండా గుడి ముందు పడున్నాను. కళ్ళు తెరి చూస్తే నా చుట్టూ ఎన్నో చెప్పులున్నాయి. ఆ రోజు నుంచి వాటి కాపలా కాస్తున్నాను. అక్కడ ఒక రౌడీ ఉన్నాడు, వాడికి మామూలు ఇవ్వాలి. నా దగ్గర ఉన్న డబ్బులతో తిండి లాగి చేస్తున్నా. గుడికి ఒంటరిగా వచ్చారా? అయ్యగారు పిల్లలు ఇంట్లో ఉన్నారా? పెద్ద బంగళా. అయ్యగారు పిల్లలు ఏరి? అవే నా పిల్లలు.
వీరే మా వారు. నీ పేరేమిటి? నందకుమార్, నందువును పిలుస్తారు. ఇంట్లో ఎవరెవరున్నారు? దర్శనానికి వచ్చేవాళ్ళంతా. ఇప్పుడు ఆ గుడేగా నా ఇల్లు. ఇక నేను వెళ్తాను. ఎక్కడికి? దేవాలయానికి. ఇవాళ శుక్రవారం కదా, చాలా చెప్పులు వస్తాయి. నందు, నీకు ఆ పనంటే అంత ఇష్టమా? వేరే ఏముంది చేయడానికి? నేను ఏదైనా ఒక పని ఇస్తే చేస్తావా? హలో, ఎలా ఉన్నారు? ఇది ఎప్పుడు ఉండే గొడవే. నేను వెళ్ళొస్తాను. నందు, నువ్విక్కడే హ్యాపీగా ఉండొచ్చుగా. వద్దు, నేను వెళ్ళాలి. నువ్వు చూస్తున్నావుగా, మగదిక్కు లేకుండా ఒంటరిగా ఉంటున్నాను. అందుకే పళ్ళల పేటరేగిపోతున్నారు. ఒక స్త్రీ ఒంటరిగా ఉంటే దాన్ని పాడు చేసేదాకా నిద్రపట్టది మగాళ్ళకి. పిదవై ఉంటే మరీ మంచిది. నీకు తెలియదు నందు, చుట్టాలు పక్కాలు ఉన్నా నాది ఒంటరి బ్రతికే. ఇష్టమైన చీర కట్టుకోవడానికి, బయటికి వెళ్ళడానికి, నలుగురు ఫ్రెండ్స్తో మాట్లాడడానికి నాకు స్వతంత్రం లేదు. నేనింట్లో ఉన్నా బయటికి పోయినా అందరి కళ్ళు నా చుట్టూ తిరుగుతూనే ఉండేవి. సుఖాలు సౌకర్యాలు అన్నీ ఉన్నాయి, అయినా ఈ బంగ్లా నాకొక చెరసాలగా మారిపోయింది. ఆనందానికి నోచుకుని ఒక దురదృష్టవంతురాల్ని ఎందుకీ బ్రతుకు? నీ వంటి ఒక మిత్రుడు కూడా లేడు. ఎందుకు ఇవన్నీ నీతో చెప్పుకోవడం? బంధాలు బాంధవ్యాలు నీకు తెలియవుగా. లేట్ అయిపోయింది, నువ్వు బయలుదేరా. అమ్మగారు, కాఫీ కాఫీ తాగి వెళ్ళు. ఏమండి? నన్ను చూసి బెదిరిపోయాడు. ఎవండి? విన్నారా? ఆవిడ ఓ చాక్లెట్ కురాండి. నువ్వు ఆయాస పడకుండా చెప్పు. ఆ పక్కింట్లో ఉన్న చిత్రాంగి ఎక్కడి నుంచో కురాన్ని తీసుకొచ్చింది. ఇది చెప్పడానిక నువ్వు ఆయాస పడుతూ వచ్చావు? ఆ పిల్లాడు వాళ్ళకు చుట్టం కూడా కాదట. చక్కరికెళ్ళిలా ఉన్నాడు. బాగా ఉన్నవాళ్ళ కుర్రాడై ఉంటాడు, లేదా కూటికి లేని వాడై ఉంటాడు. ఎవడైతేనే మగాడేగా. ఇరుగు పొరుగు కుటుంబాల విషయాలు మాట్లాడొద్దని మన పెళ్లి రోజే చెప్పాను కదా నీకు. చూస్తే ఎలా ఊరుకోమంటారు? ఆవిడ జాతక దోషం వల్లనే భర్త మరణించాడు ఆ యుద్ధంలో. దరిద్రమోహంది రవ్వంతైనా బాధ కూడా లేదండి దానికి. ఎప్పుడు షాక్ చేసుకుని తిరుగుతుంది కుర్రాళ్ల కోసం. ఆడవాళ్ళందరికీ ఒక మంచి స్వభావం ఉంది, తనకంటే మరొక ఆడది అందంగా ఉందని గుర్తించిందో తప్పకుండా అసూయపడుతుంది. అవునవును, అందంగానే ఉంటుంది. అందుకోసం ఎప్పుడు ఆకంపకేసే చూస్తుంటారు. ఇవాటి నుంచి మీరు ఆ పట్టం తీశారంటే నేను ఊరుకోను. ఎప్పుడు ఈ కిటికీ దగ్గరేగా నిరుద్యతం మీకు? ఏమండి ఇలాంటి గ్రంథసాంగులే మగవాళ్ళను బుట్టలో వేసుకుంటారని మా బామ్మగారు చెప్పింది. అయ్యో, అసలు మీ బామ్మగారు బతుకున్నప్పుడు నిన్ను నేను పెళ్లి చేసుకున్నట్టే ఓ హత్య చేయవలసి ఉండేది. ఆవిడ మాట అత్తకు నా దగ్గర. తను పేరెత్తగానే అంత పోసుకొస్తుంది ఎందుకో? కనకదుర్గమ్మ తల్లి, వీళ్ళిద్దరికీ ఏదో లింక్ ఉన్నట్టుంది. ఆ లింకు విరిచి పారేస్తాను. లింకులు తప్పించిన లాభం మా బామ్మగారు నాకు చెప్పింది. మహాభయస్థుడు, అనాథ, ఇంట్లో పనిచేయరా అని నేనే తీసుకొచ్చాను. నీ చదువేలా ఉంది? పరీక్షలు బాగా రాసావా? పిన్నమ్మ కులాసగా ఉందా? ఆవిడకే మహారాణిలా ఉంది. మూడు రోజులు మా ఇంట్లో ఉండేటప్పటికీ నాకు బోర్ కొట్టేసిందనుకో, అందుకే వచ్చేసాను. అమ్మ అడిగింది అక్కయ్యని చూసావా అని. పాపం అమ్మకు తెలియదు
నన్ను రమ్మని నువ్వు ఉత్తరం రాసావని. అమ్మకు తెలిస్తే గొడవ అవుతుందా? ఆ సంగతి ఎలా ఉన్నా నెల నెల ఇచ్చే డబ్బు కట్ చేస్తుంది. పాకెట్ మనీ ప్రతి నెల నువ్వే ఇవ్వాలి. దాందేముంది, నువ్వు మా ఇంటికి రావడం పోవడం మొదటి నుంచి పిన్నికి ఇష్టం లేదని నాకు తెలుసుగా. ఆహా బాగుంది. నువ్వు ఇక్కడ కూర్చున్నావా? ఆ దేవుడి గుడి దగ్గర చెప్పులు చూస్తూ కొనుక్కుతున్నట్టు కొనకడానికి కాదు, అమ్మగారిని పనిలో పెట్టింది. అన్ని పనులు అలా ఉన్నాయి. వెళ్ళు, ముందు ఆ కారు తుడిచేసిరా, తక్కిన పనులు తర్వాత. పోపో చదువుకున్నామ్మా, పిలుస్తోంది కదా. రానందు, అలా దిక్కులు చూస్తావేంటి? ఒకటి నుంచి పది వరకు లెక్క పెట్టాలి. ఇదిగో ఇలా 1, 2, 3, 4. కమ్ ఆన్, సిట్టియా, గుడ్ బాయ్. 1, 2, ఇదిగో 3, ఇదిగో 4, ఇదిగో నాకు చాలా పనులు ఉన్నాయి. నా పేరు ఇదిగో కాదు, ఆశ. ఏది పిలు? ఆశ. దట్స్ గుడ్. హాయ్, నీకు డ్రైవింగ్ కూడా వచ్చా నందు? అయ్యో రాదు, ఊరికే. నీకు డ్రైవింగ్ నేర్చుకోవాలంటే చెప్పు, ఒక వారం రోజులు చాలు, నేను నేర్పిస్తా. ముష్టెత్తుకుంటావో జైలుకెళ్తావో, నీ ఇష్టం వచ్చిన పని చేసుకో.
నేను నేను ఎలాంటి నేరము చేయలేదు. మోసంతో నన్ను నేరస్తుని చేశారు. అనాథగా బతుకుతున్న నాకు ఆ ఇల్లు ఒక పుణ్యక్షేత్రం అనిపించింది. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళంతా అక్కడ వెలిసిన దేవతామూర్తులు అనుకున్నాను. కానీ నిమిషం
చనిపోయింది. ఇంకా చదువుకోవాలని వాడు ఆశపడుతున్నాడండి. పిల్లల్ని చదివించడం అంటే తేలికైన పని కాదు. పిల్లలకి చదువుకునే అదృష్టం ఉండాలి, తల్లిదండ్రులకి ఆర్థిక స్తోమత ఉండాలి. అది తెలుసుకో. చూడు, అడ్డమైన వాళ్ళకి దానాలు చేయడానికి నేనేం పోగేస్తూ కూర్చోలేదు. దూరపు చుట్టమని ఏదో రెండు ముద్దలు పడేస్తే ఇంటి పనులు చేస్తూ ఉంటాడని ఇక్కడికి తీసుకొచ్చాను. ఇంకెప్పుడు వాడి చదువు మాట నా దగ్గర తీసుకురాదు.
బొప్పుతీరు ఆ పేజీ తిప్పు. నాకు పనుంది, నేను పోవాలి. భయపడకు, అమ్మ నాన్న బయటికి వెళ్ళారు, లేటుగా వస్తారు. నేనంటే నీకు ఇష్టమేనా? ఆడవాళ్ళందరూ ఒకేలా ఉంటారనుకోకు. ఇప్పుడు నీకు ఇంట్లో ఎటువంటి లోటు లేదు కదా. డ్రైవింగ్ నేర్చుకోవడానికి వెళ్తున్నాను, అమ్మగారు నేర్పిస్తా అన్నారు. సోగ్గాడు ఒక అమ్మాయితో ఆటో నుంచి దిగాడు, మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయింది. చుట్టుపట్టుకోడాలు, పడితే పూజలు, ఎంత సరదాగా ఉందో తెలుసా? కాస్త అయినా సిగ్గు సరవుండదు ఈ మగాళ్లకు. ఆడ దొరికితే చాలు. ఎవరి గురించి చెప్తున్నావు ఈ సంగతి? ఆ పక్కింట్లో తగలడ్డారుగా వాళ్లే. ఏమండి ఆ వచ్చింది, బజార్ మనిషి అంటారా? నాకు తెలియదు. ఇక్కడికి ఎందుకు వచ్చి ఉంటుంది? దీనికోసం. ఇప్పుడు తెలిసిందే, ఇదొక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి.
వద్దు, స్నానం చేసి నేను పూజ చేసుకోవాలి. తప్పులేదు, ఈ పూజ అయ్యాక స్నానం చేయి. ఓకే. కొంచెం పట్టుకో. పైకెత్తి పట్టుకో. నందు, సాయం చేనా? వద్దు. ఎంతసేపు నువ్వు కొడతావు? నన్ను కొట్టి. ఏయ్.
ఇంట్లోకి పోలే అంటే. కొంచెం బయటికి వెళ్ళాలి కార్తీ. బీచ్ అని చెప్పారు కదా, ఇక్కడెవరూ లేరేంటి? ఈ ప్రదేశానికి సాధారణంగా ఎవరూ రారు, రావడానికి భయపడతారు. ఏమిటి కారణం? అదొక పెద్ద కథ. పూర్వం అరుంధతి ఒక అమ్మాయి ఉండేది. తన ప్రియుడితో కలిసి ఇక్కడికి ఎక్స్కర్షన్కి వచ్చింది. చిరుగాలికి తలలూచే చిగురుటాకుల్లా సాగర కెరటాలతో ఆడుకుంటున్నప్పుడు ఒక దారుణం జరిగింది. ఓ పెద్ద కెరట వచ్చి ఆ ప్రియుడిని లాక్కుపోయింది. తన ప్రియుడింకా వస్తాడనుకుని ఆ పిచ్చి పిల్ల ఎన్నో రోజులు ఇక్కడే తిరుగుతూ ఉండేది. ఓ రోజు మరో కెరటం వచ్చి ఆమెని లాక్కుపోయింది. అటు చూడు, చనిపోయిన అరుంధతి ప్రతిరోజు రాత్రి ప్రియుణ్ణి వెతుక్కుంటూ అక్కడ తిరుగుతుందంటారు. ఆ భయంతోనే ఇక్కడికి ఎవ్వరూ రానే రారు, నేను తప్ప. అదేంటి? ఒక విధంగా చూస్తే నాకు అరుంధతికి ఎన్నో పోలికలున్నాయి. మరణిస్తూ జీవిస్తున్న అరుంధతిని అది. మేము కార్ రిపేర్ అందుకే లేటు.
అన్నం తర్వాత తినొచ్చు. ఈ లెటర్ ఏమిటో చదివి చూడు. ఏం లెటర్ అది? అదొక చిన్న రొమాన్స్లే, వింటావా? చిన్నమ్మగారికి నమస్కారాలు. మీతో చెప్పకుండా వెళ్ళిపోతున్నందుకు నన్ను క్షమించండి. పక్కింటి సుబ్బరాజు నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. ఆయనతో వెళ్తున్నాను. నేను సుఖంగా ఉండాలని మీరు నన్ను ఆశీర్వదించాలి. ప్రేమించే వాళ్ళకి గుండెధైర్యం ఉండాలి. నువ్వెవరినైనా ప్రేమించావా? అలా చూస్తారండి. నువ్వు అందంగా ఉన్నావని నువ్వెవరా? వాళ్ళకి రఫీరువా? ఒళ్ళు పొగనెక్కిందా? ఏయ్, నువ్వు డ్రైవర్గా ఉంటేనే బాగుపడతావు, లేదంటే బెండ్ తీసేస్తాను. వీడిని పిచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లాలనుకుంటాను. అప్పుడే అంత తొందర ఏమిటి? ఇంకో గేమ్ ఆడదాం. సారీ మాలా, నాకు మూడ్ లేదు. వాయ్, ఐఎమ్ వెరీ టై. కన్ని పిల్లలు రాత్రులు పిచ్చి పిచ్చి కలల కంటే నీరసంగానే ఉంటుంది. యు నాట్ మీ. బాయ్, రేపు వస్తావా? బాయ్ బాయ్. హలో, అప్పుడే ఆట అయిపోయిందే. అందమైన అమ్మాయి ఆడుతుంటే చూద్దామని ఆశతో వచ్చాను. సుబ్బరాజు కళ్యాణి లేవ తీసుకుపోయాడు. నేనిప్పుడు ఒంటరిగా ఉన్నాను. దానికి నన్నేం చేయమంటావు? నువ్వేం చెయ్యొద్దు. ఒక చిన్న సందేహం తీర్చుకుందామని వచ్చాను. డ్రైవర్ని పెట్టుకున్నది అక్కయ్యక లేక మనక? అక్కయ్య కోసమేనని ఊరంతా చెప్పుకుంటున్నారు. ఆ పిచ్చాడు ఏమన్నాడు? నువ్వు స్టార్ట్ చెయ్యి. కారు తీసుకుపోవద్దని నీకు లక్ష సార్లు చెప్పాను. కారు తీసుకుపోవద్దనా లేక నందు తీసుకుపోవద్దనా? ఆశా, ఊసర వెళ్ళిలా, నువ్వు రంగులు మారడం చూస్తూనే ఉన్నాను. నందు నేను మాట్లాడితే అసూయ, వాడి దగ్గర నుంచుంటే అసూయ, ఇద్దరం కలిసి బయటకు వెళ్తే నీకెందుకంత కడుపు అంట? నందు ఈ ఇంట్లో డ్రైవరా లేక నువ్వు కోరుకున్న ప్రియుడా? అక్కయ్య మాటలకు అంత కోపం దీనికి? పోనీ, అందరూ పోండి, నేనెవరికి అక్కర్లేదు. కళ్యాణి వెళ్ళింది, ఇప్పుడు ఆశ వెళ్ళింది, నువ్వు వెళ్ళిపోవాలనుకుంటున్నావా? ఆత్మీయురాలని ఒక అనుబంధం ఉందనుకుంటే అది ఈ రోజుతో తెగింది. అంతో నేను ఆశ తోబుట్టోలం కాకపోయినా తన్నెప్పుడూ పరాయిదానిలా చూడలేదు. నాన్నగారు మరణించిన రోజే ఆ కుటుంబంతో ఉన్న అన్ని రుణానుబంధాలు తీరిపోయినాయి. అయినా ఆశను వదిలిపెట్టి బ్రతికే శక్తి నాలో లేదు. ఈరోజు అది అలిగి వెళ్ళిపోయింది. ఆ చెల్లెలు కూడా తక్కువదేం కాదు. ఆ కుర్రాన్ని పట్టుకుని ప్రాగులాడుతుందట. ఈ భాగవతం అంతా వాళ్ళ అక్కయ్యకి తెలిసి నానా రభస జరిగిందని అందరూ అంటున్నారు. నిజమో కాదో నాకు సరిగ్గా తెలీదు. పక్కింటి సుబ్బరాజు అన్నాడు. తర్వాత ఇంకేముంది? పెట్టేబెడ పట్టుకుని ఆ పిల్ల వెళ్లిపోయింది. ఇదొక్కటే కాదు, ఇంకా రకరకాల కథలు విన్నాను. అలాగా అందమైన కుర్రాళ్ళు ఎక్కడ దొరుకుతారా అని
పన్నెల విస్మితెరలా అలంకరించుకుని ఊరంతా రౌండ్లు కొడుతుందన వస్తాను. మన పెళ్లి కాక ముందు మా నాన్నగారు నాతో చెప్తుండేవారు, సిటీలో పెరిగిన నువ్వు పల్లెటూరు పిల్లతో వేగలేవురా అని. పెద్దవాళ్ల మాటలు నేను పట్టించుకోలేదు, ఇప్పుడు ఆయన మాట రుజువైంది. ఓ సిటీ సిటీ, ఒద్దికగా చీర కట్టుకోవడం కూడా ఇక్కడ వాళ్ళకి చాత కాదు. పాదాలు కనిపించకూడదని మా బామ్మగారు కేకలేస్తుండేది, మీకేం తెలుస్తుంది? భోంచేయవా, నువ్వే వడ్డించుకుంటావా లేక నే వడ్డించరా? మీరు నాకు. నాకేం కష్టం లేదు, నేనే వడ్డిస్తాను రా. ట్యూబ్లైట్ వెలగడం లేదు, కొంచెం చూడు. జాగ్రత్త, కొంచెం ఆఫ్ చేయండి, ఆన్ చేయండి.
నందు, అలా ఉన్నవే నిన్నే అడుగుతున్నది. నేను వెళ్ళిపోతాను. వెళ్తావా? నేను వెళ్ళిపోవాలి. నేను తప్పు చేశాను. నందు, జరిగిన దానికి నువ్వు ఒక్కడివి బాధ్యుడివి కావు. నా మొహం చూసి చెప్పు, ఈ అనుబంధాన్ని తెంచుకుని వెళ్ళిపోతావా? నీకు కోరికలు లేవా? లేవు. అబద్ధం, పచ్చి అబద్ధం. నేను స్నానం చేసేటప్పుడు, ఇంట్లో రోజు డ్రెస్ మార్చుకునేటప్పుడు నక్కి నక్కి నన్ను ఎందుకు చూసావు? నువ్వు దబాయిస్తే ఒప్పుకో. నేను ఏదో తెలియని ఒక ఆకర్షణ, దానివల్ల ఏర్పడ్డ సంఘర్షణ మనల్ని రెచ్చగొట్టినాయి. అందుకే ఇద్దరం ఒకటయ్యాం. చిగురించిన ఆశల్ని నలిపేయాలనుకున్నా నా వల్ల కాలేదు. నా కథ చెప్తాను. 3 సంవత్సరాల క్రితమే నా పెళ్లి జరిగింది. పెద్ద శ్రీమంతుడైన కెప్టెన్ చంద్రశేఖర్ గారే నా భర్త. తొలిరేయ్, వలపువాకిళ్లు స్వాగతం ఇచ్చే పున్నమిరేయ్, మనసులు తనువులు ఒకటై ఆత్మీయంగా ఆలపించే ఈ ఆనందరాగాన్ని జన్మజన్మల అనుబంధం అంటారు కదూ. సతీదేవి లాంటి భార్యను నాకు ఆ దేవుడిచ్చాడు. ఈ తొలిరేయ్ గురించి కొత్త దంపతులు మధురమైన కలలు కంటారు. నీ కన్య హృదయంలో ఏవైనా కోరికలున్నాయా? మనం కలల్లో జీవించద్దు, చిలకా గురింకల్లా ఉందాం. వాడియా, మొదట్లాత్రి నీకు బోరనిపిస్తోందా? మనసు ఉరకలేస్తోందా? మధురమైన మొదటి రాత్రి కొవ్వొత్తిలా కరిగిపోతుందనే గులాబీల్లాంటి నీ చెక్కిళ్ళను చూస్తుంటే వాట్ నీ కళ్ళలో కన్నారా? ఐఎమ్ సారీ. నేను వాట్ హ్యాపెన్ చెప్పు. నా కోసం మీరు 3-4 రోజులు కొంచెం నా కోసం ప్లీజ్. ఓ, అదే ఆ కారణం. ఇట్స్ ఓకే. ఆనంద పంతులు చూడాల్సిన మొదటి రాత్రి ముహూర్తం వాయిదా పడిందినా. డోంట్ వరీ డియర్, ఇప్పుడు తొందర ఏముంది? మహా అయితే 4-5 రోజులు ఆలస్యం, అంతేగా నిరీక్షణ. నీకోసం నేను ఎన్ని జన్మలైనా ఎదురు చూస్తూ ఉంటాను. పడుకో, బీ హ్యాపీ. Good night. ఎంత అన్యాయం రా, పెళ్ళై 3 రోజులే అయింది. ఒక వారమైనా హ్యాపీగా గడపనివ్వడ్రా. ఓకే ఓకే, వచ్చే వారం నేను మా శ్రీమతిని తీసుకుని ఖచ్చితంగా వస్తాను. ఓ ఎస్, ఓకే, సీ యు. సార్, టెలిగ్రామ్. ఏమిటండి? నేను ఇమీడియట్ గా బార్డర్కి వెళ్ళాలి. తప్పదా? ఎందుకు అతిథులు? డ్యూటీ తప్పదుగా. అర్చన, త్వరగా వచ్చేస్తాను. మా వారు తిరిగి రాలేదు. ఆయన యుద్ధంలో చనిపోయారన్న చావు కబురే అందింది. ఆశల్ని చంపుకుని అనురాగాన్ని తెంచుకుని కేవలం ఒక జీవోద్యమంలో నేను ఇంతకాలం గడిపాను. అది నిన్నటి కదా. నేడు నా మనసంతా నువ్వే నిండావు, నువ్వొక్కడివే. ఇన్నాళ్ళు నేను రక్షించుకుంటూ వచ్చిన నా గౌరవం, శీలం,
సర్వస్వము, నీకు మనస్ఫూర్తిగా అర్పించుకున్నాను. ఒక పువ్వులోని మకరందాన్ని క్రోలి ఎగిరిపోయే కండు తుమ్మెదలా వెళ్ళాలనుకుంటే పోవచ్చు, కానీ నువ్వు నీ అనురాగం నాకు దక్కకపోతే నీ కళ్ళ ముందేనే చచ్చిపోతాను. నువ్వే సెలెక్ట్ చేయండి, డిజైన్స్ బాగాలేవా? కళ్ళు చెదిరిపోతున్నాయి, మనసుకు నచ్చిందేదో చెప్పడం చాలా కష్టంగా ఉంది. ఇది ప్యాక్ చేయండి. అర్చన, ఏమిటి ఇది? చూసినా పలకరించలేదు. నేను అసలు చూడండి. చూడవులే, నేను ఇంతవరకు మీ వెనకాలే నిల్చున్నాను. అది సర్లే, ఎవరా కుర్రాడు? అతను నా గురించి ఆవిడ అడిగినప్పుడు ఏం చెప్పారు? నా హృదయ సామ్రాజ్యాన్ని ఏలే రాజకుమారుడన్నాను. మోహన మురళీనాథంతో గోపికలను కవ్వించి రాసక్రీడలతో రసమయ జగత్తును సృష్టించిన కృష్ణుడన్నాను. అనంతాకాశంలోని నక్షత్రకాంతులను తస్కరించి తనువంతా పొందుపరుచుకున్న నవమన్మతుడన్నాను. తర్వాత నా మాట నిజమేనా? అంతేకాదు, ఎలాంటి అరమరికలు లేకుండా గడిపిన నా చిన్నతనం తిరిగి వచ్చినట్టుగా ఉంది. నా అమ్మలు నాకు దొరికింది. ఎవరా అమ్మలు? చిన్నారి వయస్సులో చెట్టా పట్టాలేసుకుని చిరునవ్వులు చిందిస్తూ లేడి పిల్లల్లా చెంగు చెంగును పరుగులు తీసేవాళ్ళం. పచ్చని చెట్లు మాకు స్వాగతాలు పలికేవి. ఆనందమనే సాగరంలో పచ్చిక బయళ్ల పడవలలో ప్రతిరోజు ప్రయాణం చేసేవాళ్ళం. మా స్నేహం చూసి ప్రకృతే పులకరించేది. ఆ లేత వయసులోనే నాకు అమ్మలు దూరమైంది. మళ్ళీ ఆత్మీయతని నీ దగ్గర చూస్తున్నాను. నిన్ను అమ్మలు అని పిలవనా? అమ్మలు, 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 అమ్మలు. అధరం తెలుపే మధురం దినమంతా బంధనమే. పరువం భావం ఇది హృదయం రా
నెమలి వచ్చి పింఛమెత్తి ముందు నా అడుగు పడే దారిలో నటించు. నా పిలుపు కన్న నీ పలుకే ముందు నీ సుఖ సభం కావాలి తోడై నీడై జీవనం. ఇద్దరం ఒకటే నింగి తెగిరిపోదాం ఈ స్వప్నం సత్యం కావాలి నిత్యం పంచవర్ణమై. పూర్వం భావం ఇది హృదయం రాగం ఇది తెలుసా నా గానం నీకోసమని. అధరం పిలుపే మధురం దినమంతా బంధనమే. కరించి పల్లవించనేమో ఈ ప్రేమ జ్వరం సాధించి నీకు నాకు బంధనం. గంగాజలం గురు ఒలికిపోతుంది గ్లాస్ లో పోయి. తొందర పడకురా, ముగ్గులోకి దిగాం కదా. ఒక ఆడపిల్ల చేస్తే ఈ గ్లాస్ ఇస్తే ఇంకా కిక్కుంటుంది గురు. తీసుకో ఎదుగో. చూడు చూడు, కొంచెం మంచి మర్యాదలే వాళ్ళకి. అది వాళ్ళిల్లు కదా, మనం అదంతా పట్టించుకోకుండా ఉంటే సరిపోతుంది. అందరిని అవమానిస్తూ ఉంటారు. వాళ్ళు నన్ను మాట అడిగారు, ఏం గురు అచ్చిన వయసు ఎంత అని. దానికి నువ్వేం చెప్పావు? మిస్టర్, నాకు 28 మా అమ్మలకి 18 అన్నాను. కోరిక ఏమిటో తెలుసా? జీవితం అంతా ఇలాగే నువ్వు నా ఒళ్ళో ఉండిపోవాలి. నీ కలర్ మరీ ఎక్కువైంది, ఏదైనా ప్రమాదం జరిగితే చస్తాను అంతే కదా. ఎలా చూస్తానో నీకు చూడాలిందా? రెడీ, 1 2. భయపడ్డా? మళ్ళీ ఇలా చేసావు. భయమా?
నందు నీకేమైంది నందు ఏమైంది నందు 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 ఏమైంది ఏమైంది నందు మాట్లాడు నందు నందు సరదాగా ఏడిపించాలని సాటి బై ఎవరైనా ఇలాంటి తమాషా చేస్తారా కోపం వచ్చింది అమ్మలు తమాషా కళ చేశాను ఒక్కసారి నవ్వు ప్లీజ్ కమ్ ఆన్ అమ్మాయి గారికి రోజు రోజుకి గ్లామర్ బాగా పెరిగిపోతున్నట్టుగా ఉంది. కొత్త కుర్రాడు బాగా డ్రైవ్ చేస్తున్నాడా? కారండి. నేను ఫ్రీగా ఉన్నాను, ఒక ఛాన్స్ ఇవ్వండి. నిన్ను ఎక్కువ రోజు తోలనివ్వను రా. ఎక్కడికి? ఇప్పుడే వస్తా. నందు మిగతా విషయాలు నాతో చెప్పరా? రే పొగరబోతా, మిగతానే కాదు మొత్తం. జోలికి పోవద్దంటే వినిపించుకోవేమిటి నువ్వు? ఎందుకని? నీకు భయంగా ఉందా? భయమా? నాకా? నువ్వెప్పుడు నీడలా నాకు తోడుగా ఉంటే నాకు ఇక భయం ఎందుకు? నీ గురించి ఆలోచిస్తేనే నాకు భయం. ప్రతి నిమిషం గుండెల్లో ఏదో గుబులుగా ఉంటుంది. నీ ఒంటి మీద ఏర్పడే ఈ గాయాలు చూస్తే నా హృదయాన్ని రంపంతో కోసినట్టుంది. నేనంటే నీకంత ఇష్టమా? నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోతావా? మరి నీ దగ్గరే ఉండిపోతానా? ఉద్యోగం సంపాదించుకోవాలి, మంచి పిల్లని చూసి పెళ్లి చేసుకోవాలి, ఇల్లు ఇల్లాలు పిల్లలు ప్రతి వ్యక్తికి కావాలిగా. నేను ఒప్పుకోను. నన్ను వదిలిపెట్టి నువ్వు వెళ్ళిపోతావా? వెళ్ళిపోతాను. నేను ఒప్పుకోను. యు చీట్, యు క్రూర్. నేను ఒప్పుకోను. నిన్ను వెళ్ళనివ్వను. నేను ఒప్పుకోను. Thank you.
నిన్ను వదిలి వెళ్ళగలరా? రేపు ఉగాది, మన జీవితాలకు తొలి ఉగాది. తలెంట్లో, కొత్త బట్టలో ఉగాది పచ్చడి ఏవి వద్దు మనకి. నాలో నువ్వు, నీలో నేను ఐక్యం అవ్వాలి. తర్వాత తర్వాత నందు, నీకోసం ఏం తీసుకొచ్చానో చూడు. ఏం జరిగింది? అలా ఉంచుడవి. వెరీ వెరీ సాడ్ ఎక్స్పీరియన్స్. అసలు చనిపోయింది మరో కెప్టెన్ చంద్రశేఖరన్ గారు. యుద్ధంలో ఖైదీగా పట్టుబడ్డ నేను ఇంతకాలం జైలునే నరకంలో ఉన్నాను. చెబితే నువ్వు నమ్మవు గాని రోజొక యుగంలా గడిపేవాడిని అర్చన. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చాక విడుదలయ్యాను. వెంటనే ఆకమేఘాల మీద నిన్ను చూడాలని వచ్చాను. అర్చన, నీ జ్ఞాపకం ఉందా మన మొదటి రాత్రి? ఇట్ వాజ్ సో ఫన్నీ. ఆ అనుభవాన్ని అప్పుడప్పుడు నెమరు వేసుకుంటూ నవ్వుకునేవాణ్ణి. ఒక వింత చూసావా అర్చన, 3 రోజులు నువ్వు గడువడిగావు. ఇది 3 ఏళ్ళు మన విడదీసింది కదూ. ఈ 3 సంవత్సరాల్లో నీకు నేను 3000 ఉత్తరాలు రాసుకున్నాను. నా మనసులోనే అదొక పిచ్చి ఆలమగల మధ్య అడబాటుంటేనే ఆకర్షణ పెరుగుతుంది. అవును, ఈ క్షణం కోసం కమ్మని కలలు కట్టు 3 సంవత్సరాలు 3 గడియల్లా గడిపేశాను. చనిపోయిన భర్త మళ్ళీ బ్రతికొచ్చాడన్న షాక్ నుంచి నువ్వు తేరుకోకముందే నేను హింసిస్తున్నాను కదూ. ఐఎమ్ సారీ. నువ్వు రెస్ట్ తీసుకో, యు విల్ బి ఆల్ రైట్. Hmm.
గంధపు చక్ర అక్రమ రవాణా గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చిన మంత్రి గారి మీద కొందరు దుండగులు బాంబులు విసిరారు. ఇద్దరు పోలీసులతో సహా ఆరుగురు మరణించారు. గాయపడిన కొందరిని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు. అందులో ఇద్దరు పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. ఈ వార్తలు మీరు అంతకంటే ఇంకా ముఖ్యమైన వార్త నేను చెప్తాను. చచ్చిపోయిన అర్జున మొగుడు బతికొచ్చాడు. పోయాడనుకున్న వాడు బతికొచ్చాడు. ఇక ఆ ఇంట్లో ఎన్ని గొడవలు జరుగుతాయో చూడాలి. దానికి ఆ కుర్రాడికి లింక్ ఉంది కదా. ఆ మిలిటరీ వాడికి తెలిస్తే నరికి పోగులు పెడతాడు. ఇలాంటి ఆడవాళ్ళని దయా దాక్షిణాలు లేకుండా గుండెసి పాతేయాలి. ఆవిడ ఒక్క మగాడితోనే తిరుగుతోంది. ఆ పరిస్థితిలో నువ్వు ఉంటే 10 మందితో తిరిగేదానివి. నీకు కనకమని పేరు పెట్టకుండా సునకమని పెట్టాల్సింది. ఆహా, నువ్వు ఎక్కడ కూర్చున్నావా? నందు కదు నీ పేరు. ఏ ఊరు మీది? తినాలండి. అయిన వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరండి. నిన్నటి వరకు ఒక అక్కయ్య ఉంది కదా, ఈ రోజు నుంచి బావ కూడా ఉన్నాడు అనుకో. నాతో వస్తావా? కాసేపల వాకింగ్కి వెళ్ళొద్దాం. నే రాను. ఏ, నువ్వు ఎక్సర్సైజ్ చేయవా? చేస్తాను. ఇంట్లోనేనా? ఏమిటా, ఈ వయసులో చాలా హుషారుగా ఉండాలి. కమాన్. అప్పుడే డీల పడిపోయావేంటి, త్వరగా రాబోయే. హలో సార్. ఏమనుకోకండి, ఊరంతా గగ్గోలుగా ఉంది. యుద్ధంలో చనిపోయిన కెప్టెన్ చంద్రశేఖర్ తిరిగి వచ్చారని. అది మీరేనండి? అవును నేనే. మై సెకండ్ లైఫ్, పునర్జన్మం చెప్పచ్చు నిజంగా. చచ్చిపోయిన వాడు బ్రతికొచ్చాడంటే బ్రతికున్న వాడికి మృత్యువు దగ్గర నుంచి టెలిగ్రామ్ వచ్చిందన్నమాట. ఇది నా ఉద్దేశ్యం కాదు, ఊళ్ళో వాళ్ళు అనుకుంటున్నారు. వస్తాను సార్. ఓకే. పాపం నందు, నాకు అర్థం కావట్లేదు ఆ కుర్రాడికి వచ్చిన బాధ ఏమిటి. నువ్వు చూస్తున్నావుగా, వెరీ డల్ అండ్ గ్లూమీ. లేగదోళ్ళ గంతులు వేయాల్సిన వయసులో ఇలా మన్ను దిన్న పాములో ఉన్నాడు. సేమి, 24 గంటలు పంచగజనిలా కథం దొక్కుతూ ఉంటాను. అర్చన, నీకు మంచి జోక్ చెప్పనా? నా ఫ్రెండ్ చిన్న ప్రశ్న వేశాడు, ఎరా నువ్వు మళ్ళీ బ్రతికొచ్చాకైనా ఫస్ట్ నైట్ జరిగిందా అని. నేను తలాడించాను. ఎస్ఆర్ నువ్వు వాడే డిసైడ్ చేసుకుంటాడు. భార్యాభర్తల పడగది రహస్యాలు పరాయివాడికి చెప్పచ్చా? వై, నీకింకా ఆ భయము బెదురు పోనేలేదు. సంకోచించుకో, నేను భూతాన్ని కాదు, నిన్ను పెళ్లి చేసుకున్న భర్తని నేను. కమాన్ డార్లింగ్. నేను నువ్వు నేను ఇంటికి దూరం అండి. పొద్దుపోయింది, పడుకున్నానరా. ఇట్ ఈస్ సో స్ట్రేంజ్. పెళ్ళై 3 ఏళ్ళైనప్పటికీ ఇప్పటి వరకు మనకి మొదటి రాత్రి అంటే ఏమిటో తెలియదు కదూ. ఈ రాత్రి అయినా మొదటి రాత్రి కానీ ఏం మూడ్ లేదా? నేను దూరం అండి అని చెప్పాను కదా. తప్పులేదు, భార్యాభర్తలు మనసారా కలవాలనుకుంటే ఆ సమయంలోనూ పట్టిపడదు. ఐ ప్రిఫర్ ఇట్.
మాట్లాడకండి. హైందవ సాంప్రదాయ ప్రకారం బహిష్టైన స్త్రీలెవరూ దేవాలయానికి వెళ్ళరు. గుడికి వెళ్ళొచ్చిన నువ్వు మృగాని వాడు నేనా? ఇప్పుడు నాకు సందేహంగా ఉంది. నాతో ఆ మొదటి రాత్రి చెప్పింది కూడా నిజం కాదని. నువ్వు నన్ను మోసం చేశావు. లేకపోతే ఏమిటి దీనికి అర్థం? నాకు తెలీదు, నా మనసు తిరగబడుతోంది. ఎందుకనో నేను మీకు చేరువ కాలేకపోతున్నాను. ఆయన వెళ్ళిపోడు కదూ. మొహం చూస్తే డోకేస్తుంది. పచ్చి గుండాలా ఉన్నాడు, దానికి తోడు మీసాలు. చూడటానికి అసహ్యం ఉంది. అలాంటి వాడిని చూసి ఇష్టపడ్డావు కదూ. వద్దు, నాకేం చెప్పదు. మన బంధాన్ని తెచ్చేసుకోమని చెప్తారు. ఇప్పుడు నేను వెగటయ్యాను, నన్ను వదిలిపెట్టేస్తారు. నాకు తెలుసు, కళ్ళు కూడా జరగదు. నాలోని అణువణువు నీకోసం తప్పిస్తోంది. ఆ రౌడీగాడు వచ్చాక ఆత్మీయంగా నాతో మాట్లాడలేదు, లాలించలేదు. ఆ రూమ్ లో చెడి ఆ కొండ ముత్తుతో కలుపుతున్నావు. నీకో నిజం చెప్పరా, ఆ బందీఖానాలో రెండు శరీరాలు మాత్రమే దూర దూరంగా ఉంటున్నాయి. రెండు మనసులు ఒకటిగా కలవడం లేదు. ఒకటిగా పెనవేసుకుపోయిన రెండు మనసుల్ని పేరు చేయడం సృష్టికర్త కూడా సాధ్యం కాదు. అమ్మలు
లోకంలో యవనంలో ఉన్న యువతీ యువకులు చేసే తప్పులే ఏ ఇంట్లోనూ జరిగినాయి. తాళి కట్టిన భర్తని తోసిరాజని, కూలివాడి వల్ల కామాన్ని తీర్చుకునే భార్యలు ఉన్నారు. మొగుడితో కాపురం చేస్తూనే అందమైన కుర్రాళ్లతో పడకింట్లో పర్లాడే మదపిచ్చి ఆడవాళ్లు ఉన్నారు. పైసు పొంగటువంటిది. ఇది ఆనాటి తారాచంద్రుల ప్రణయకథలా భావించి మర్చిపోదాం. జరిగిన తప్పులు సర్దిద్దుకుని ఒక మంచి ఇల్లాలిగా బ్రతుకు. గుడ్ నైట్. అర్చన, హ్యాపీ మార్నింగ్. భర్త పెట్టిన కాఫీ తాగాలని భార్యలు ముచ్చట పడతారు. నీకోసం నేనే స్వయంగా కాఫీ పెట్టాను. వాడితో అవసరం ఇకపై నీకు లేదనుకుంటాను. అది చెప్పడానికి మీరెవరు? నీ భర్తని మర్చిపోయావా? 3 సంవత్సరాల క్రితం నీ మెడలో తాళి కట్టిన కెప్టెన్ చంద్రశేఖర్ ని. నో, మీరనే ఆ కెప్టెన్ చంద్రశేఖర్ నా మనసులో ఏనాడో మరణించాడు. యూఆర్ డెడ్. నా మెళ్ళో మీరు తాళి కట్టారన్నది నిజమైనప్పటికీ ఒక భార్యకి తన భర్త ఇచ్చే సుఖము సంతోషము సంతృప్తి నాకు నందు ఇచ్చాడు. నాట్యూ చెప్పండి, నందు ఎక్కడ? నిజం చెప్పండి, నా నందుని ఏం చేశారు? మీరు చెప్పలేరు. నా నందుని హత్య చేసుంటారు. మీరొక హంతకుడు. యూఆర్ ఏ క్రిమినల్. నువ్వెలా అనుకున్నా పర్వాలేదు, ఐ యామ్ ఏ క్రిమినల్. ఒక్కసారి వాడి మొహం చూడనివ్వండి ప్లీజ్. ఒకవేళ నందుని మీరు చంపాలనుకుంటే ఆ క్షణంలోనే నా శవాన్ని చూస్తారు. ఆగండి. త్యాగమే ప్రేమకు బహుమానమైతే తెల్లవారిలోగా నేను నందుని చూడాలి. గుర్తుపెట్టుకోండి.
ఎక్కడికి వెళ్ళావు? నన్ను వదిలి వెళ్ళడానికి నీకు మనసు ఎలా వచ్చింది? ఏమిటి నందు మాట్లాడు ఏమిటి? వెళ్లే ముందు ఒక్క మాటైనా చెప్పలేదు కదూ. నీ కోరికకు విలువిచ్చి నీ మమతను గుర్తించి తెల్లవారేలోగా నీ నందుని తీసుకొచ్చాను. మిలిటరీ వాడిని కదా, మనసు రాయి చేసుకున్నాను. నిజానికి నాకు ఈ రొమాన్సుల్లో బొత్తిగా అనుభవమే లేదు. నిన్నటి వరకు నీ మనసులో శవంలా ఉన్నాను. ఇప్పుడైనా మనసుకు విలువిచ్చే మనిషినని నన్ను గుర్తిస్తే తృప్తి పడతాను. ఎంతమంది శత్రువుల్ని కాల్చి ఉంటాయి ఈ చేతులు, బట్ తెలిసి తెలిసి ఒక మనసును బాధ పెట్టడం నాకు చేత కాదు. ఇప్పుడైనా నీ భర్త మనసు క్లియర్గా నీకు అర్థమవ్వాలని నందుని నేను తీసుకొచ్చాను. బట్ వన్ థింగ్, 3 సంవత్సరాల క్రితం నీ మెళ్ళో తాళి కట్టిన భర్త నీకు సుఖం, సంతోషం, సంతృప్తి అన్నీ ఇచ్చిన ప్రియుడు ఇప్పుడు నీ ముందు నుంచున్నారు. నీకెవరు కావాలో నిర్ణయించుకోవటానికి ఇంకా అవకాశం ఉంది. Oh.